అందుకో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది మీరు ఫన్ ఏదైతే క్రియేట్ చేసే రోల్స్ లో మీరు చేస్తూ ఉంటారో అది చాలా బాగుంటుంది అది చాలా నేచురల్ గా అనిపిస్తూ ఉంటుంది ఆఫ్ కోర్స్ వేరే ఎమోషన్స్ కూడా అంతే నేచురల్ గా ఉంటాయి బట్ ఎందుకు అది మోర్ కనెక్టివిటీ లైక్ అంతే కదండి పైగా ఎందుకో ఈ మధ్య కాలంలో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయి నవ్వాలి నవ్వించాలి నవ్వు ఏమైనా కామెడీ వస్తే హాయిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ భూమిక గారు నాకు సిస్టర్ రోల్ చేశారు దీంట్లో ఆవిడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో ఒక థ్రెడ్ అట్లా రన్ అవుతూ ఉంటుందన్నమాట అంటే ఈవెన్ పిల్లలకి ఒక లేడీస్కి కోచ్ చేయడానికి గర్ల్స్ కోచ్ చేయడానికి కారణం కూడా సిస్టరే అవుతుంది బేసిక్ అట్లాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది అందువల్ల హర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ద మూవీ తను కూడా చాలా షీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్ దెర్ ఇస్ నథింగ్ టు టెల్ హర్ అండ్ తమన్నా గారు అయితే టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ అవుతుంది ఇన్ ద మూవీ not outside in the movie okay in the movie she is very bold character very strong role oka telangana ammai enta strong ga untundo anedi even her language kuda atlane untundi but she did a very good job in that she is already ba chestundi తను బాగా డ్రైవ్ చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగా డ్రైవ్ చేసింది మీకు డాన్స్ అంటే ఇష్టం అని ఇందాక ఆన్సర్ని బట్టి నాకు అర్థమైంది అండ్ తను చాలా మంచి డాన్సర్ షీస్ అ గుడ్ డాన్సర్ కదా కంఫర్టబుల్గా పక్కనున్న కో యాక్టర్ అంత బాగా గ్రేస్ ఆవిడలో కూడా ఉంటే అది ఇంకొంచెం ఎనర్జీని ఇస్తుంది మనకి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి బ్యాలెన్స్ చేయాలంటారు ఓకే ఒక తక్కిడిలాగా అటు ఇటు ఖచ్చితంగా ఆ స్టెప్ ఈ స్టెప్ అందరూ కనిపించాలి ఇద్దరు కనిపించాలి కదా ఖచ్చితంగా అండ్ నాకు ఒక ధర్మ సందేహం అండి ఇది చాలా ధర్మ సందేహం అనమాట సంపత్ నంది గారి సినిమాల్లో మాక్సిమం ఆయన తమన్నా గారినే పెట్టడానికి రీజన్ ఏంటి తన్నే అడగాలి మీరు మీకు చెప్పండి ఎందుకంటే ఫస్ట్ రచ్చాలో తను చేసింది దాని తర్వాత మళ్ళీ బెంగాల్ టైగర్లో తను చేసింది గౌతమానందాలో తన డేట్స్ దొరకలేదు అందుకనే పెట్టుండడు ఓ అప్పుడు కూడా గౌతమానందాలో కూడా ఆవిడ కనిపిస్తుంది ఒకవేళ వచ్చి ఉండేవాళ్ళు డేట్స్ లేవు నాకు తెలిసి అప్పుడు తను అందుకని అది మిస్ అయ్యాడని చెప్పి దీంట్లో పెట్టాడు నో డౌట్ దీనికి రీజన్ ఏమిటి మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం యూట్యూబ్ వాళ్ళు రాసుకోవాలనుకుంటున్నారు తనే చెప్పాలి దానికి మీరు అడగలేదు ఎప్పుడో అడిగే ప్రయత్నం చేయలేదు నేను అడగలా అంటే నాకు అర్థమైపోతుంది కదా ఓకే తను మేబీ సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాడు ఏమన్నా ఇంకోటి సమ్టైమ్స్ యూనో అర్థం చేసుకునే యాక్టర్స్ ఉంటే కనుక ఇంకా మోర్ ఆ డెలివర్ చాలా బాగా చేస్తారు అనేది కొంచెం ఉంటుంది కదా సో యా అఫ్కోర్స్ ఆవిడ ఆ జెర్సీలో చాలా అందంగా కనిపిస్తున్నారు అండ్ మీ పక్కన ఇంకా బ్యూటిఫుల్గా ఇద్దరు పేరు చాలా బాగా కనిపిస్తున్నారు అండ్ ఇంత బాగా క్యాప్చర్ చేసిన డిఓపి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు సౌందర్ అండి దీనికి ఆల్మోస్ట్ సౌందర్ రాజన్ మామూలుగా గౌతనంద తనే చేశాడు ఈవెన్ సంపత్తు ఐ థింక్ హీ డిడ్ 3 movies దిస్ ఈస్ ద 4th movie ఐ థింక్ ఆయన రిపీట్ చేస్తూ ఉంటారు అన్నమాట తమన్నా గారే వాదు పాపం డిఓపిని కూడా రిపీట్ చేస్తున్నారు బేసిక్గా నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీస్ సౌందర్ సౌందర్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా రాదు ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పచ్చు అండ్ డెఫినెట్గా మేకింగ్ వైజ్ అంటే ప్రతి షాట్లో కనిపిస్తుంది ఆయన ఎక్కువ కష్టపడి ఆయనకి ఎన్ని ఇంజరీస్ అయ్యో అడగాలి మేము ఆయనకి ఇంజరీస్ అవ్వలేదు లేండి కబడ్డీ అయ్యేటప్పుడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనపడాలి తను పర్ఫెక్ట్గా చూపించాడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఎంత ఫస్ట్ ఏదైతే నమ్మి పెట్టారో సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అది పర్ఫెక్ట్గా న్యాయం చేసేది తను ఆన్ స్క్రీన్ కనిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అంటే మేము పెట్టిన డబ్బు కనిపిస్తున్నాయి ఆన్ స్క్రీన్ అనుకుంటారు కదా ఇట్ ఈస్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ కరెక్ట్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్ చేసిన సినిమా స్క్రీన్ మీద కనిపించే ముందే ప్రొడ్యూసర్ బ్యానర్ సిల్వర్ స్క్రీన్ అని కనిపిస్తుంది నాకు ఇక్కడ పోస్టర్ మీద సో శ్రీనివాస్ గారు ప్లస్ పవన్ గారు బేసిక్ వాళ్ళే తీసుకొచ్చారు ఈ కథ కొడితే ఫస్ట్ అంటే ఫస్ట్ నేను ఎంతమంది సంపత్ కథ అనుకునేది కరెక్ట్ వర్కౌట్ అయిపోయి పక్కన పెట్టేసాను ఓ మీకు సంపత్ గారు డైరెక్ట్ నేరేట్ చేయలేదు ఇది ఫస్ట్ వాళ్ళకి నేరేట్ చేశారు ఫస్ట్ మేము కథ అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు వద్దులే సంపద నెక్స్ట్ వేరే చూద్దాం అనుకున్నాను దాని తర్వాత మళ్ళీ వేరే కథ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ కథ వినేసలేదు గోపి గారికి అయితే బాగుండేది కదా అంటే మరి చెప్పేవాళ్ళు చెప్పలేను వేరే పాయింట్ చెప్పాను సార్ ఈ పాయింట్ చెప్దాం అని చెప్పేసి అని తీసుకొచ్చారు అప్పుడు విని దాని తర్వాత ఎందుకంటే వీళ్ళు కూడా నాకు అంతమంది తెలియదు అనమాట దిస్ ఇస్ ద 1st movie విత్ దెమ్ వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఏదైతే ఫస్ట్ కథను నమ్మారో ఫస్ట్ లాస్ట్ దాకా అది చేశారు పర్ఫెక్ట్గా బట్ దే వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ అట్ ది సేమ్ వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది నో డౌట్ నిజంగానే ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆ రిచ్నెస్ కనిపిస్తుంది ఆ క్రెడిట్ డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ తో పాటు కెమెరామెన్ కూడా ఇవ్వాలి ఏమాత్రం ఆ రిచ్నెస్ పోకుండా ఆయన కరెక్ట్ గా దాన్ని క్యాప్చర్ చేశారు అనిపిస్తుంది సో దీంట్లో కబడ్డీ కూడా అల్లుకోబడింది సినిమాలో అంతేనా నాకైతే అలా అర్థమైంది కబడ్డీ గేమ్ చుట్టూ అల్లుకునే ఉంటుంది బట్ వేరే ఎమోషన్ వెళ్తూ ఉంటుంది బట్ ఫ్యామిలీ ఎమోషన్ మెయిన్ ప్లాట్ అయితే ఇది కాదు కదా సో ప్లాట్ కోసం ఇది జాయిన్ చేయబడింది ఐ కాంట్ టెల్ మెయిన్ ప్లాట్ ఇదని కాదు రెండు ప్యారలల్ గా ఉంటాయి ఏది తీసేసినా నిలబడదు కబడ్డీ కూడా అంత ఈక్వల్ గానే ఉంటుంది మంచి సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కానీ ఈ సినిమాకి చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు విఘ్నాలు అడ్డుపడుతూనే ఉండే చాలా వరకు పాండమిక్ అనేది ఈ ఒక్క సినిమాకే కాదు అన్ని సినిమాలకి అన్ని బిజినెస్లకి అది అడ్డుపడింది సో అప్పుడు వస్తుంది అనుకున్నది ఇప్పుడు వస్తుంది వినాయక చవితి రోజు వస్తుంది విఘ్నాలన్నీ తీసేస్తాడు వినాయక్ ఇదే రైట్ పండగ అనుకుంటున్నారు అవును కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ ఈ వైరస్ ఇది కూడా ఆ భయాలను కొంచెం తగ్గినాయి ఇప్పుడు కేసు ఇదని తగ్గినాయి బిజినెస్ అన్ని ఓపెన్ అవుతున్నాయి ఈవెన్ జనాలు కూడా బయటకు వస్తున్నారు ఆల్ మార్కెట్స్ ఆర్ ఓపెన్ దే ఆల్సో వాంట్ టు కమ్ అవుట్ బికాస్ ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని దేగో ఫస్ట్ రేట్ చాలామందికి ఒక మైండ్ డిస్టర్బ్ అయిపోయినారు డెఫినెట్గా మంచి సినిమాలు ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చినాయి ఆ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి డెఫినెట్గా ఈ సినిమా కూడా వాళ్ళకి బాగా ఎంటర్టైన్ చేస్తుంది గట్టి నమ్మకం ఉన్నారు రైట్ నేను కూడా చాలా బలంగా నమ్ముతున్నాను